ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస వేతనం 22,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈవో విధులు వాడి కేంద్రాల్లో ఉండే తమను బిఎల్ అంగన్ ఇతర ప్రభుత్వ కార్యక్రమాల కోసం కేంద్రంలో లేకుండా తిప్పుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బిఎల్ తదితర విధులను అంగన్వాడీలకు కేటాయించకుండా చూడాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు 8 నెలలుగా అద్దెలు లేవని, పట్టణ ప్రాంతాల్లో పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలుంటున్నా భవన యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నారన్నారు. అద్దెలు లేకుంటే ఖాళీ చేయాలంటున్నారని, చెల్లించాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బంగ్లా రోడ్లోని ఐసీడీఎస్ కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడ నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు మెసిల్లాదేవి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడిని, ఈరోజు అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళన తర్వాత ర్యాలీగా వెళ్ళి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర పీడీ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా అంగన్వాడీకి సంబంధించి వాళ్ళ పని ఒత్తిడి కారణంగా ఇవాళ బీపీ, షుగర్లు, అనేక అనారోగ్యాలు గురవుతున్న పరిస్థితి ఉంటా ఉంది. అంగన్వాడీ కేంద్రాలకి జిల్లాలో 10 నెలల పాటు అద్దెలు చెల్లించినట్టు పరిస్థితి కొనసాగుతూ ఉంది. దాంతోపాటు 2 నెలల పాటు జీతాలు చెల్లించిన గవర్నమెంట్ బిల్స్ 3 సంవత్సరాలు చెల్లించినట్టు పరిస్థితి ఉంటా ఉంది. దీంతోపాటు బిఎల్ఓ డ్యూటీలు రకరకాల పథకాలతోటి ఇవాళ ఆన్లైన్ డ్యూటీల పేరుతోటి పని ఒత్తిడి కారణంగా అనారోగ్యాలు గురవుతున్న పరిస్థితి ఉంటా ఉంది. దీంతోపాటు పిల్లలు ఇవాళ 5 సంవత్సరాల్లో పిల్లల్ని ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి అన్నట్టు ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ ఆచరణలు అమలు జరగలేదు. ఎంఈఓలు, ప్రభుత్వం మొత్తం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. 5 సంవత్సరాల్లో పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో చేర్చుకున్నప్పుడు కూడా, దాంతోపాటు అమ్మఒడి పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకు కూడా అప్లై చేయడం ద్వారా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకు కూడా అప్లై చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇవాళ వేతనం పెంచింది. ఆ పెంచిన వేతనం సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కానట్టు పరిస్థితి ఉంటా ఉంది. దాంతోపాటు 22,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు 18,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నాడు. అంగన్వాడీ వర్కర్స్ కూడా 22,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రభుత్వం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉండేయనో, వాళ్ళకు ఓటేశారనే పేరుతోటి తెలుగుదేశం అధికారంలో క్రమంలో వాళ్ళని రాజకీయ వేధింపులు చేసి తొలగించిన పరిస్థితి ఉంటా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం తొలగించి మా వాళ్ళ పెట్టుకోవాలి, మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ని తీవ్రమైన మానసిక క్షోభ గురి చేస్తామన్న పరిస్థితి ఉంటా ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ రాజకీయ వేధింపుల్ని అరికట్టాలని చెప్పేసి అని పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఏదైతే కక్ష సాధింపు ధోరణి ఉండమని చెప్పేసి అని పైన చెప్తా ఉన్నాడు. కింద ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తల మొత్తం కూడా కింద ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న పరిస్థితి ఉంటా ఉంది. వెంటనే ఈ రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి అని అంగన్వాడీ వర్కర్స్కి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు మొత్తం కూడా, దాంతోపాటు సెంటర్ అద్దెలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్.